మన దేశంలో సొంత విమానాలు ఉన్న ధనవంతులు అతి కొద్ది మంది ఉన్నారనే చెప్పవచ్చు. పెద్ద పెద్ద వ్యాపారాలు చేస్తూ కోట్ల కొద్ది డబ్బును గడించిన వాడు మాత్రమే సొంత విమానాలను కొనగలరు. అయితే అలా కాకుండా ఇప్పుడు సినిమా రంగంలోకి అడుగు పెట్టి స్టార్స్ గా ఎదిగిన వాళ్ళు కూడా కొంతమంది కొన్ని వేల కోట్ల ఆస్తులను మరియు సొంతంగా విమానాలు కూడా ఉన్న స్టార్స్ ఎందరో ఉన్నారు. అందులో ముఖ్యంగా హీరోయిన్స్ అండి. మన తెలుగు సినిమా ఇండస్ట్రీలోని హీరోయిన్లే ఇప్పుడు వాళ్ళు ఎలా ఉన్నారో తెలిస్తే మనందరం నోరెళ్ళ పెట్టవలసిందే. ఒకప్పుడు స్టార్ హీరోయిన్స్ గా సినిమా ఇండస్ట్రీని ఒక ఊపు ఊపిన వీళ్ళు ఇప్పుడు ధనవంతులండి. సొంత విమానాలు, ఎక్కడికైనా ఊరు దాటి బయటికి వెళ్లాలంటే విమానాల్లో ప్రయాణించేంత డబ్బు ఉన్నవాళ్ళు. ఇక వాళ్ళెవరో ఈ రోజు మనం తెలుసుకోబోతున్నాం. ఇక ఆ వరుసలో ముందు రాబోతున్న హీరోయిన్ ఎవరయా అంటే ఒకప్పటి స్టార్ హీరోయిన్ మాధవి. చిరంజీవితో కలిసి ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టింది. స్టార్ హీరోయిన్ గా, గ్లామరస్ క్వీన్ గా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల ఇండస్ట్రీలనే ఒక ఊపు ఊపేసింది. ఇక ఈ భామ హీరోయిన్ గా ఎన్నో సినిమాల్లో నటించి తెలుగు ప్రేక్షకులందరికీ బాగా సుపరిచితురాలే. కెరియర్ మంచి పీక్ గా ఉన్న రోజుల్లోనే ఒక బిజినెస్ మ్యాన్ ని పెళ్లి చేసుకుని దూరంగా వెళ్లిపోయింది. ఇక ఇప్పుడు ఈమె లండన్ లో సెటిల్ అయింది. ఈమెకి సొంతంగా ఫార్మసిటికల్ ఇండస్ట్రీ ఉంది. ఎంత ధనవంతురాలంటే ఎక్కడికైనా వెళ్లాలి అంటే ఏకంగా తన సొంత విమానంలో ప్రయాణించేంత. లండన్ లో ఉండే ధనవంతుల లిస్టులో ఈమె కూడా ఒకటి. అంత లెక్కలేనంత డబ్బుని సంపాదించుకుంది ఈమె. ఇక అదే కోవలోకి వస్తున్న మరొక హీరోయిన్ ఎవరయా అంటే అమ్మా నాన్న ఓ తమిళమ్మాయి సినిమాతో తెలుగుతెర ప్రేక్షకులకు వచ్చిన మలయాళ కుట్టి ఆసీన్. ఈమె కూడా తెలుగు అమ్మాయి కాకపోయినప్పటికీ తెలుగు సినిమా ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంది. మొదటి సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవడంతో వరుస అవకాశాలతో తెలుగు, తమిళ్, మలయాళం మరియు హిందీ సినిమాల్లో కూడా నటించి స్టార్ హీరోయిన్ గా మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఇక కట్ చేస్తే ఈమె కూడా పెళ్లి చేసుకుని సినిమా రంగానికి దూరంగా వచ్చేసింది. ఇక ఈమె పెళ్లి చేసుకున్న భర్త ఎవరో తెలిస్తే మాత్రం మనందరం నోరెళ్ళ పెట్టవలసిందే. మొబైల్ రంగంలోనే తనకంటే ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న మైక్రోమాక్స్ అధినేతని పెళ్లి చేసుకుంది ఆసీన్. ఇక ఇప్పుడు ఈమె ఎంత ధనవంతురాలంటే ఈమెకి సొంతంగా విమానాలు ఉన్నాయట. ఎక్కడికి వెళ్లాలన్నా తన విమానంలో ప్రయాణించేంత స్టేటస్ కలిగిన హీరోయిన్ ఈమె. నిజంగా ఆసీన్ ఇంత పెద్ద ధనవంతుడిని పెళ్లి చేసుకుంది అంటే మనందరం నోరెళ్ళ పెట్టవలసిందే. ఇక ఇప్పుడు అదే కోవలోకి వస్తున్న మరొక నటి కేఆర్ విజయ. ఈమె సినీ కెరియర్ లో ఎన్నో విజయాలు ఈమె సొంతం. స్టార్ హీరోయిన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాల్లో నటించి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంది. నిజంగా ఒకప్పుడు అమ్మవారి పాత్రలు పోషించేది ఎవరయా అంటే కేఆర్ విజయ అని చెప్పవచ్చు. అలా నిజంగా చూడగానే అమ్మవారు అని అనిపించేలా చేతులెత్తి దండం పెట్టేంత గుర్తింపును సంపాదించుకున్న నటి ఈమె. ఇక ఈమె సినీ కెరియర్ లో ఎన్నో సినిమాల్లో నటించి ఎంతో డబ్బుని కూడగట్టుకుంది. అంతేకాకుండా ఈమె పెళ్లి చేసుకున్న భర్త కూడా మంచి బిజినెస్ మ్యాన్ మరియు ప్రొడ్యూసర్ కూడా. కేవలం ఈమె సంపాదనతోనే కాకుండా ఒక మంచి ధనవంతుని పెళ్లి చేసుకున్న కేఆర్ విజయ ఎంత ధనవంతురాలు అయిందంటే ఇప్పుడు సొంత విమానాల్లో ప్రయాణించేంత. ఇలా చెప్పుకుంటూ పోతే కేవలం వీళ్ళు మాత్రమే కాకుండా బాలీవుడ్ యాక్ట్రెస్ అయి ఉండి టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి మంచి గుర్తింపుని, స్టార్డమ్ని సొంతం చేసుకున్న శిల్పా శెట్టి కూడా. సాహస వీరుడు సాగర్ కన్య సినిమాతో ప్రేక్షకులందరినీ అలరించిన ఈ అందాల భామ నటించినది కేవలం ఒకటి రెండు సినిమాల్లోనే అయినప్పటికీ మన తెలుగు ప్రేక్షకులందరికీ మోస్ట్ ఫేవరెట్ హీరోయిన్ అని అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి స్టార్ హీరోయిన్గా తన అందచందాలతో ఇండస్ట్రీని ఒక ఊపు ఊపేసిన భామ ఈమె. ఇక ఈమె బిజినెస్ మ్యాన్ అయిన రాజ్ కుంద్రాను ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి మనందరికీ తెలిసిందే. అలాంటి ఈ భామ తాను ఎక్కడికైనా వెళ్ళాలి అంటే సొంత ప్రైవేట్ జెట్లో వెళ్తుందట. బాలీవుడ్ ఇండస్ట్రీని అందచందాలతో ఊపు ఊపేసిన శిల్పా శెట్టికి కూడా సొంత విమానం ఉందన్నమాట. ఇక ఇప్పుడు ఇదే కోవలోకి రాబోతున్న ఇంకొక హీరోయిన్ ఎవరో తెలిస్తే మీరందరూ నోరెళ్ళ పెట్టవలసిందే. అందచందాలతో ప్రపంచంలోనే గ్లోబల్ ఐకాన్గా గుర్తింపు సంపాదించుకుంది. అవ్వడానికి ఇండియన్ యాక్ట్రెస్ అయినప్పటికీ ప్రపంచ ప్రఖ్యాతి చెందింది. మరి ఆ భామ ఎవరో కాదండి ప్రియాంక చోప్రా. మోడల్గా తన కెరియర్ని ప్రారంభించి బాలీవుడ్ ఇండస్ట్రీని ఒక ఊపు ఊపేసి గ్లోబల్ ఐకాన్గా ఫోర్బ్స్లోనే తన పేరును దక్కించుకున్న ఏకైక ఇండియన్ హీరోయిన్ ఈమె. మరి ఈ భామకి కూడా సొంతంగా ప్రైవేట్ జెట్ ఉంది అనడంలో ఎలాంటి అతిశయోక్తి కానీ ఆశ్చర్యం కానీ కలగాల్సిన అవసరం లేదు. అమెరికన్ని పెళ్లి చేసుకుని అమెరికాలో సెటిల్ అయిన భామ ప్రియాంక చోప్రా. ఇక మన ప్రియాంక చోప్రా కూడా ఎక్కడికైనా వెళ్ళాలి అంటే తన సొంత ప్రైవేట్ జెట్లోనే ప్రయాణిస్తుంది. ఇక వీళ్ళండి మన తెలుగు సినిమా ఇండస్ట్రీలోనే అతి ధనవంతులు మరియు సొంత విమానాలు కలిగిన హీరోయిన్లు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి,
షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.